దేవుళ్ళు ఇంకా మన మధ్య సంచరిస్తున్నారా? ఇదిగో సాక్ష్యం. హిందూ సాంప్రదాయాల్లో దేవుళ్ళను పూజించడం ఒకటి. మన కంటికి కనిపించని దేవుడు మన మధ్య ఉన్నాడని చాలా మంది భావిస్తారు. అంతేకాదు, అందరినీ మంచి మార్గంలో నడిపించేది దైవశక్తి అని, పాపులను శిక్షిస్తారని అందరూ భావిస్తారు. అయితే మన పురాణాల ప్రకారం అంత చిక్కని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహంలో చాలా మంది ఉంటే, మనం కొలిచే దేవుళ్ళు ఇప్పటికే బతికే ఉన్నారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి, పరమ రామ భక్తుడైన హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీతను కనిపెట్టి రామయ్యకు ఆ విషయాన్ని చేరవేశారు. అప్పుడు సీత ఆంజనేయ స్వామిని చిరంజీవిగా వర్ధిల్లు అని దీవించిందట. అంతేకాకుండా రామయ్యపై ఉన్న భక్తికి ఆయన కూడా హనుమంతుడిని చిరంజీవిగా వర్ధిల్లు అని దీవించినట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. చిరంజీవి అంటే మరణం లేనివాడు అని అర్థం. కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా మన మధ్యనే ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. అశ్వత్థామ, ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ పాత్ర మహాభారతంలో ఎంతో కీలకమైనది. దుర్యోధనుడిపై అపార ప్రేమ భక్తి వల్ల ఆయన పాండవులకు వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది. అయితే తన తండ్రి చావుకు కారణమయ్యారని, ఆయన పాండవుల పిల్లలను చంపినందుకు శ్రీకృష్ణుడు ఆగ్రహానికి గురయ్యాడు అశ్వత్థామ. ఆ కోపంలో కృష్ణుడు చావు అనేదే లేకుండా బతికున్నంత కాలం చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూనే ఉండు అని శాపం పెట్టాడు. అలా అశ్వత్థామ భూలోకంలోనే సంచరిస్తున్నారని చెప్తున్నాయి పురాణాలు. వేదవ్యాసుడు త్రేతాయుగం అంతమైపోతున్న సమయంలో వేదవ్యాసుడు జన్మించారు. ఆ తర్వాత ద్వాపర యుగమంతటా ఉండి కలియుగాన్ని కూడా చూస్తుంటాడని పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కలియుగంలో ప్రజలు తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా, తప్పుడు పనులు చేయకుండా వేదవ్యాసుడు వారిని ఓ కంట కనిపెడతారట. అంతేకాకుండా తప్పు చేసిన వారికి సరైన శిక్ష కూడా విధిస్తున్నాడట వేదవ్యాసుడు. పరశురాముడు, విష్ణుమూర్తి ఆరో అవతారం అయిన పరశురాముడు కూడా చిరంజీవుడేనట. మంచి చేయాల్సింది పోయి అహంకారానికి లోనై ప్రజలను ఇబ్బంది పెడుతున్న క్షత్రియ వంశస్థులను నిర్మూలించాలన్న ధ్యేయంతోనే పరశురాముడు వీరుడిగా మారాడని చెప్తుంటారు. మరో విష్ణుమూర్తి అవతారంలో పుట్టి రాక్షసత్వాన్ని ఎలా నిర్మూలించాలో నేర్పించేందుకు ఇంకా భూమిపైనే ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. విభీషణుడు, రావణుడి సోదరుడైన విభీషణుడు తన అన్న సీతమ్మను ఎత్తుకొచ్చి తప్పు చేస్తున్నాడని భావించి, అది క్షమించరాని నేరం అని తెలుసుకుని రామయ్య చెందకు చేరాడు. ఆయన నిజాయితీని మెచ్చి రాముడు విభీషణుడికి మరణం అనేదే ఉండదని ఆశీర్వదించారట. ఇలా మన పురాణాల ఆధారంగా వీరందరూ భూమిపైనే ఇంకా సంచరిస్తున్నారని తెలుస్తోంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.